తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంట వరి. వరి సాగులో రైతులు వారి వారి అనుకూలతలను బట్టి నారు పెంచి నాట్లు వేయటం, నేరుగా పొడిదుక్కిలో లేదా దమ్ములో విత్తటం, యంత్రాలతో నాట్లు వేయించటం వంటి పలు విధానాలను ఆచరిస్తున్నారు. వరి సాగులో మొదటి 2 నెలల పాటు తలెత్తే ప్రధాన సమస్య కలుపు. పైరుతో పోటీ పడుతూ పెరిగే ఈ కలుపును సకాలంలో అరికట్టకపోతే 10 నుంచి 60% వరకు దిగుబడులను నష్టపోయే ప్రమాదం ఉందని ఒక శాస్త్రీయ అంచనా. అంతేకాక అగ్గి తెగులు, పొడతెగులు, సుడిదోమ వంటి పలు రకాల చీడపీడలకు ఈ కలుపు మొక్కలు ఆవాసాలుగా ఉండి పైరుకు ప్రత్యక్ష పరోక్ష నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. సార్వా వరి పొలాల్లో కలుపు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమేష్. కలుపు మొక్కల వల్ల కలిగే నష్టం ఇతర చీడపీడల మాదిరిగా పైకి కనబడదు, కానీ నెమ్మదిగా పోషకాలు, నీరు, సూర్యరశ్మి కొరకు ప్రధాన పంటలతో పోటీపడి తీవ్రమైన నష్టం కలగజేస్తుంది. సాధారణంగా వరి పంటలో గడ్డి జాతి, తుంగజాతి, వెడల్పాకు అనే 3 రకాల కలుపు మొక్కలు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిలో ప్రధానమైనది గరిక, ఊద, ఒడిపిలి, తుంగ, గంట గులవరాకు, అంతరతామర, పిల్లెడుగు. సాధారణంగా సార్వకాలంలో సాగు చేసే దీర్ఘకాలిక రకాలకు నాట్లు వేసిన 6 వారాల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. నాటిన 5 నుంచి 6 రోజులలోపు గడ్డి జాతి కలుపు నివారణకు 1 ఎకరాకు పైరజోసల్ఫురాన్ 80 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు, లేక బ్యూటాక్లోర్ 1.5 లీటర్లు, లేక అనిలోపాస్ 500 మిల్లీలీటర్లు, లేక ప్రిటిలాక్లోర్ 500 మిల్లీలీటర్లు అనే మందుల ఏదో ఒక దాన్ని వాడవలెను. గడ్డి జాతి మరియు వేడల్పాకు కలుపు నివారణకు 1 ఎకరాకు ఆక్సడయార్జిల్ 35 గ్రాములు 20 నుంచి 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 5 నుండి 6 రోజులలోపు పలుచుగా నీటిలో చల్లాలి. చల్లిన తర్వాత 2 రోజుల వరకు నీరు బయటకు పోకుండా చూసుకోవాలి. నాటిన 15 నుంచి 20 రోజుల వరకు గడ్డి జాతి కలుపు నివారణకు 1 ఎకరాకు సహెలోపాప్పి బ్యూటైల్ 250 నుండి 300 మిల్లీలీటర్లు, లేక పినాక్సిప్రాప్పి ఇథైల్ 200 నుండి 250 మిల్లీలీటర్లు వాడవలెను. గడ్డి జాతి, తుంగజాతి మరియు వెడల్పాకు కలుపు నివారణకు బిస్పైర్బాక్ సోడియం 100 మిల్లీలీటర్లు, లేక మెట్ సల్ఫురాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ 8 గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నాటిన 25 నుంచి 30 రోజుల మధ్య వెడల్పాకు కలుపు సమస్యగా ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్, లేక 400 గ్రాములు 2,4-D అమైన్ సాల్ట్ మందుల్లో ఏదో ఒక దాన్ని పిచికారీ చేయాలి. కలుపు లేతగా అంటే 3 నుంచి 4 ఆకులు దశలో ఉన్నప్పుడు కలుపు మొక్కలపై పడే విధంగా పిచికారీ చేయాలి. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు చేతి పంపును మాత్రమే ఉపయోగించాలి. గాలివాటం ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయరాదు. సిఫారసు చేసిన పూర్తి వివరాలు తెలియని కలుపు మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. కలుపు మందులు వాడేటప్పుడు నిపుణుల సలహా కానీ సమీపంలో ఉన్న వ్యవసాయ అధికారుల సలహా కానీ పాటిస్తే మంచిది.